Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Cycle party ki survey la tension. Telugu Desam party lo antarmadanam prarambhamaindi. Survey lo OCP ki anukoolamga vastunnadanto TDP netalu jeerninchukolekapothunnaru. Tamu anukunnatluga leda tamaku anukoolamaina patrikalu channelu pracharam chestunnatlu OCP prabhutvampai anta vitrekata leda peda vargalato paatu ప్రధాన సామాజిక వర్గాలన్నీ వైసీపీ వైపు ఉన్నాయా అన్న అనుమానం టీడీపీ నేతల్లో కలుగుతోంది. నాయకత్వంలో లోపమా లేక ప్రజల నాయకత్వాన్ని నమ్మడం లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. అయితే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది కదా అని కొందరు సర్ది చెప్పుకుంటున్నారు. 2 నెలల్లో వచ్చిన 2 సర్వేలు వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. సర్వే చేసింది కూడా ప్రముఖ మీడియా సంస్థలే. ఆషామాషీగా ఆ మీడియా సర్వే చేయదు. ఇండియా టీవీ, ఇండియా టుడేలు సర్వేలు నిర్వహిస్తే అవి ఆషామాషీగా ఉండవు. ఒకరి ప్రలోభాలకు లొంగి కూడా సర్వే ఫలితాలు వెల్లడించవు. పక్కాగానే సర్వేలు నిర్వహిస్తాయి. 2 మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వైసీపీకి అత్యధిక ఎంపీ స్థానాలు వస్తాయని తేలడం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడడం లేదు. 3 ఏళ్లలో జగన్ ప్రభుత్వంపై తాము వచ్చిందని భావిస్తున్న వ్యతిరేకత కనిపించకపోవడం వారిని ఆశ్చర్యచకితులను చేస్తోంది. తెలుగు మీడియా ఈ సర్వేలు చేస్తుంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. జాతీయ మీడియా కావడంతో ఒకంత నమశక్యంగా ఉంటుందన్నది టీడీపీలో కొందరు భావిస్తున్నారు. ప్రధానంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చెప్పినట్లుగానే నగదు బదిలీని నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం వంటివి వైసీపీకి అనుకూలంగా మారాయని అంచనా వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో జగన్ ప్రభుత్వంలో ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందుతున్న వాళ్లు అధికంగా ఉండడం, చంద్రబాబు వస్తే ఆ పథకాలు అందవని భావించడం కూడా కారణం కావస్తున్నది టీడీపీ నేతలు కొందరు విశ్లేషించుకుంటున్నారు. దీంతో పాటు చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం కూడా లేకపోవడం, చంద్రబాబు పొత్తుల కోసం ఇతర పార్టీల కోసం వెంపర్లాడడం వంటివి కూడా కొంత కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు టీడీపీని బలపరిచి ప్రధాన సామాజిక వర్గం ఏది కనిపించకపోవడం కూడా పార్టీ పుంజుకోలేకపోవడానికి కారణమని అంటున్నారు. చంద్రబాబు హయాంలో బీసీలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని, జగన్ తన హయాంలో ఎంతో కొంత బీసీలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అందువలనే సర్వేల్లో టీడీపీ బాగా వెనకబడిపోయి ఉందని, జగన్ అధికారంలో ఉండడం, మరో 2 ఏళ్లు పదవీ కాలం ఉండడంతో ఆయనకు మరింత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందన్న ఆందోళన టీడీపీ నేతల్లో ఇప్పుడు వ్యక్తమవుతోంది. కొందరు మాత్రం తాము బలంగా ఉన్నామని, నియోజకవర్గంలో తమకు డోకా లేదన్న ధీమాతో ఉన్నారు.